హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వినాయక చవితి సందర్భంగా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చేస్తున్నాను. మరి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ముందుగా స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ రైస్ ఫ్లోర్, 1 కప్ షుగర్, కొంచెం ఘీ, 1.5 కప్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ కొన్ని, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ఇలాచీ పొడి. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్, గసాలు, ఎండు కొబ్బరిని ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పాన్లో మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలల్లో నేను షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలల్లో షుగర్ మెల్ట్ అయిపోయిందండి. నేను ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇలాచీ పొడి. కలర్ కోసం నేను పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. బియ్యపిండి వేసేటప్పుడు ఉండగట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను. ఉండగట్టకుండా తిప్పుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని కూడా. పిండి బాగా దగ్గర అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా పిండి అంతా ముద్దగా బాగా దగ్గరకు అయ్యే వరకు చేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసుకుని చల్లారే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు ఈ విధంగా పిండి చల్లారిన తర్వాత మనం ఒక మౌల్డ్లో షేప్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ భువనా.